ఫుల్ సపోర్ట్ వస్తుందా నెల్లూరు జిల్లా నుంచి? ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేసిందంతా తెలుగుదేశం పార్టీయే, మేమే మా హయాంలోనే చేసాం అనేది పరమాకలక్ష్మి గారు ఇప్పటికీ చెప్తున్నారు. ఏం లేదంతా ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వర్యులు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గారి హయాంలోనే వచ్చాయి. కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేయడం కానీ, అక్కడ ఉండే రోడ్స్ గేట్స్ అన్ని డెవలప్ చేయడం కానీ, అవన్నీ ఎప్పుడు జరిగేటివి అంతకుముందు ఎక్కడ అంటే డెవలప్మెంట్ వైఎస్ఆర్ నెల్లూరులో చేశారు కృష్ణపట్నం పోర్టు, కానీ అది చంద్రబాబు గారి హయాంలో అప్పుడు మంత్రిగా ఉన్న మా కేంద్ర మంత్రిగా ఉన్న పరమాలక్ష్మి గారు మేమే తీసుకొచ్చామని ఇప్పుడు ఆమె ప్రచారంలో చెప్తున్నమాట. ఇప్పుడు వాళ్ళు అన్ని దగ్గర శిలా పలకాలు వేస్తుంటారు, అట్టని వాళ్ళు చేసేసినట్టు కాదు కదా. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రం అంతా వేసేసారు శిలా పలకాలు, ఎవరు అన్నీ ఫుల్ఫిల్ చేశారు? కేవలం రాజశేఖర రెడ్డి సార్ మాత్రమే చేశారు. అది ఇప్పుడు వాళ్ళు అదే ఆరంభ స్వరత్వం మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఏ పని కంప్లీట్ చేసే సత్తా దమ్ము కానీ వాళ్ళకు ఉండదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.